రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవటం అనేది ఇవాళ మన దగ్గర పెద్ద సమస్యగా మారిపోయింది డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఓవైపు ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతూ ఉంటాయి ఇలాంటప్పుడు మనలో చాలా మంది తీవ్రమైన భయాంతలకు లోనవుతూ ఉంటారు వెంటనే ప్లేట్లెట్లను ఎక్కించమని డాక్టర్లను ఒత్తిడి చేస్తూ ఉంటారు నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించాలని చెబుతారు డాక్టర్లు మన రక్తంలో ప్లేట్లెట్ కణాల కదేమిటో బయట నుంచి వాటిని ఎప్పుడు ఎక్కించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్లేట్లెట్స్ అనేది ఒక జబ్బులో ఒక భాగం మాత్రమే కామన్గా పేషెంట్స్ వచ్చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో ప్లేట్లెట్స్ మరి యాభై వేలు ఉన్నాయి మరి ఎక్కిచ్చేస్తాము ఎక్కిచ్చేస్తే డిసీజ్ క్యూర్ అయిపోతుంది కదా సో ఇదొక అపోహ అండి ప్లేట్లెట్స్ అనేవి జబ్బులో భాగం మాత్రమే ఆ ప్లేట్లెట్స్ ఆ డెంగ్యూ వైరస్ దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది అది చేసిన దానికి ప్లేట్లెట్ కణాలు అనేవి తగ్గిపోతాయి అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఇరవై వేల కంటే తక్కువ ఉండి బిడ్డ అప్పుడు ఆ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది ఆర్ పదివేలు కంటే తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కించాలి ఇరవై ఉంటే చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ మన స్మాల్ ఏజ్ గ్రూప్ ఇన్ఫాంటైల్ డెంగ్యూ అంటారు అలాంటి పిల్లల్లో ఎక్కిస్తామండి ఆర్ ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉండి అదర్ హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీస్ అంటే చాలా బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే లివర్ డిస్ఫంక్షను ఇలాంటి ఆర్గన్ డిస్ఫంక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ ఎక్కించడం జరుగుతుంది బట్ జనరల్గా ఆల్ ఆఫ్ ఆస్ కీప్ ఏ లో త్రెషో ఐ మీన్ హై త్రెషోల్డ్ త్రెషోల్డ్ ఎప్పుడు అంటే ఇరవై వేల కంటే తక్కువ ఉన్నప్పుడు అండ్ విత్ బ్లీడింగ్ ఉంటే కంపల్సరీగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తామండి ఆర్ టెన్ థౌసండ్ వితౌట్ బ్లీడింగ్ ఉంటే కంపల్సరీగా ఎక్కిస్తాం అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది ఓన్లీ బ్లీడింగ్ కాకుండా చూడడం కోసం మాత్రమే